అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా ఆశ్చర్యకరుడు యేసయ్యా జీవపూటలు యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును నిరాశలో నిట్టుకులో ఓదార్పు నిచ్చును హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి కని విని ఎరుగని అద్భుతములు వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం ఆ అద్భుత కరుడు యేసయ్యా ఆశ్చర్య కరుడు యేసయ్యా ఆ అద్భుత కరుడు యేసయ్యా ఓ ఆశ్చర్య కరుడు యేసయ్యా యేసయ్యని మాటలు నిత్య జీవపూటలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. రండి వాక్యములోతునకు వెళ్దాం, త్వర త్వరగా వెళ్దాం, బయలుదేరుదాం. రండి ప్రభు యొక్క సన్నిధికి మిమ్మల్ని ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ఇక పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్దాం. కీర్తనకారుడు గానం చేస్తూ 24వ కీర్తన 3వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవలన
ఆశీర్వాదము నొందుదురు. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్యం నొందును. ఆయన ఆశ్రయించు వారు యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుకువారు అట్టివారే. యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుకువారు అట్టివారే. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, కొంత సమయము మాకు బోధించండి. నీ లేఖన సత్యములో ఉన్న నాయన ఆ మహిమ వాక్యములను మాకు ప్రజలింపచేయండి. మహిమాన్నితుడవైన దేవ, మీ మహిమైశ్వర్యముతో మమ్మల్ని నింపి నాయన ఈ దినమును ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రండి లోతునకు వెళ్దాం. వాక్యపు లోతునకు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు. ఇక్కడ ఎక్కాలి, నివసించాలి, ఎక్కాలి, నివసించాలి. ఎక్కటం అంటే ఏమిటి, నివసించటం అంటే ఏమిటి? ఈ మాటలు దావీదు గారు మహారాజుగా ఉండి ఈ మాటలను కీర్తన గానం చేస్తున్నాడు. కీర్తన ఎక్కదగిన వాడు ఎవడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని నమ్ముకొని దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడి దేవుని కొరకు ప్రయాసపడుతూ ఆయన సహవాసములో ఆయన యొక్క అడుగు జాడలలో ప్రయాణం చేసినట్లయితే ఆయన పర్వతమునకు ఎక్కుతారని దాని అర్థం. ఆయన పర్వతానికి ఎక్కాలంటే మనకు విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, భక్తి ఉండాలి, దేవుని యందు విపరీతమైన ప్రేమ ఉండాలి, వాత్సల్యం ఉండాలి. మన దేవుడు ప్రేమ స్వరూపుడు, మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమకు నిరవచనము మన దేవుడు. ఆ ప్రేమామయుడిని మనము కలుసుకోవాలంటే మనము మెట్లు మెట్లు అంచెలంచెలుగా ఎదగాలి. అది ఎక్కదగిన వాడంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనము ఎక్కాలి. అంతేగాని మనం ఒకేసారి ప్రభుని కనుగొన్నామని ఒకేసారి ఎక్కామంటే కాదు. మనం ఒకేసారి ఎక్కామంటే మనకు ఆయాసం వస్తుంది, ఇంకా సిక్కులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇంకా ఏమేమో వస్తాయి. అలా కాదు, ఆయన పర్వతము సియోను పర్వతం, ఆయన పర్వతము నూతన యెరూషలేము. నూతన యెరూషలేమునకు మనం ఎక్కాలి అంటే మనం ఏం చేయాలంటే మనకు స్థిరమైన భక్తి ఉండాలి, మన మాటల్లో స్వస్థత ఉండాలి, మన ప్రవర్తనలో మరి స్వస్థత ఉండాలి, మన యొక్క నడవడి అంతా మనకు దేవునికి మాదిరిగా ఉండాలి, క్రీస్తు యేసునకు కలిగిన జీవితము మనకు ఉండాలి, ఆ మనస్సు మనకు ఉండాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, అప్పుడే దేవుని యొక్క పర్వతానికి ఎక్కటానికి మనకు సులువు అవుతుంది. అంతేగాని మనం ఎక్కాలంటే మనం ఎక్కలేము. ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క జీవితం, ఒక విశ్వాస సరళి, ప్రేమ, వాత్సల్యత, ఇవన్నీ ఈ లోకంలో మనము ప్రయాణం చేస్తున్న మనం ఇవన్నీ కలిగి జీవించాలి. కనుక మరి ఆయన పర్వతానికి ఎక్కాలి అంటే మనము మన క్వాలిఫికేషన్ దేవునిలో స్థిరమైన విశ్వాసం ఉండాలి, స్థిరమైన భక్తి ఉండాలి, మన దేవుని యందు మనము నమ్మిక ఉంచాలి. నమ్ముటని మన వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎక్కగలము అప్పుడు, ఎక్కగలం పర్వతానికి అప్పుడు ఎక్కగలం, అప్పుడు దేవుని రాజ్యము మనము స్వతంత్రించుకోగలము. మనము కష్టాలు రాని, నిష్ఠూరము రాని, శ్రమలు రాని, శోధనలు రాని, ఎన్ని వచ్చినా ఎన్ని అధిగమించినను మనం ఏం చేయాలంటే
దేవునికి గురిగా ప్రయాణం చేయాలి. దేవుడు ఏం చెప్తే అది చేయి వారిగా మనం ఉండాలి. దేవునితో ఆ రిలేషన్, దేవునితో ఆ బంధం, ఆ వాత్సల్యం కలిగి ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు ఒక్కొక్క శ్రమలు ఎదురవచ్చు. ఈ ఆటిని చూచి మనము కుంగిపోకూడదు, జిగజారిపోకూడదు. ఎక్కటమే మొదలు పెట్టాలి, గురి తప్పకూడదు, గురి గెలికి ప్రయాణం చేయాలి. వస్తాయి ఈ లోకములో మరి రెండో పర్యాయం కూడా కరోనా తాండవమాడుతుంది. మనం గురి గెలికి ప్రయాణం చేయాలి. దాన్ని చూసి భయపడకూడదు. దేవుడి యందు నమ్మిక ఉంచాలి. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కీర్తనకారుడు గానం చేస్తుంటాడు 91వ కీర్తనలో 10వ వాక్యములో, నీకు అపాయమేమి రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. చూసారా, మనం దేవుని గురికెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు అపాయాలు రావు, రావు అంతే. ఎందుకంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది. మన దేవుడంట కునుకడట నిద్రపోడంట. మన దేవుడు కునుకడు, నిద్రపోడు. చూసారండి, ఆయన కునుకడు, నిద్రపోడు. మనమైతే కునుకుతాం, నిద్రపోతాం, పడుతుంటాం, లేగుస్తుంటాం. దేవుని తెలుసు, సమస్తం తెలుసు. మనం వెళ్తున్న ప్రతి మార్గం దేవునికి తెలియకుండా ఏమి ఉండదు. ఆయన కనుదృష్టి మనలను అలా చూస్తూ ఉంటుంది, పరిశీలనలో ఉంటాం మనం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనల్ని పరిశీలన చేస్తుంటాడు. ఈ వ్యక్తి ఏమిటి, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఎలా ప్రయాణం చేస్తున్నాడు, దేవునితో రిలేషన్ ఎలా ఉంది, భక్తి ఎలా చేస్తున్నాడు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న మనకి, నీకు ఏ అపాయమును రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. మన గుడారము ఇది, ఈ గుడారంకి తెగులు సమీపించదు. కాపుదల ఉంది, భద్రత ఉంది, ప్రాకారము ఉంది, పరిశుద్ధాత్మ కంచె ఉంది. మరి చూసారా, ఏబు గారికి కంచె, ఏబు గారికి కంచె వేశాడు ప్రభు. మన దేవుడు సమర్థుడు మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి ఏబుకు కంచె వేశాడు. అపవాది ఎన్ని దాడి చేసినాను, ఆయన శరీరం అంత పాడు చేసినాను, ఆ గుడారం అంత పాడైపోయినాను. ప్రియదేవుని బిడ్డారా, మరలా రెండంతలు దేవుని ఆశీర్వాదమును కుమ్మరింపచేశాడు. మనం ఈ గుడారమును మనం కాపాడుకోలేము, ఆయన కాపాడుతాడు. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే నజరేయుడైన యేసు. ప్రియ నా మిత్రమా, ప్రియ స్నేహితుడా, ఇప్పుడు వచ్చేటటువంటి కరోనా తెగులకు కానీ ఇబ్బందులకు కానీ ఎక్కడ భయపడకూడదు. అదే 91 కీర్తనలో 3వ వాక్యం చూస్తే, ఏటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూసా, నీ గుడారం మీదకి నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే సమర్థుడు మన దేవుడు. రక్షించడానికి సమర్థుడు. ఇది వాస్తవం అండి, సత్యము. మనం దానియేలు గ్రంథంలో పరిశీలించే 3వ అధ్యాయంలో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి వారి యొక్క గుడారములను, వారి దేహములను ఎత్తి అగ్నిగుండములో పడవేశారు. ఏడంతలు రెట్టింపు చేసి వేడిమి పడవేశారు. అయితే ఇక్కడ నేను పరిశీలించి మీతో మాట్లాడే మాట ఏంటంటే, ఏడంతలు చేశారు కానీ నూరంతల ఏడిమి పరిశుద్ధాత్ముడు వారితో ఉన్నాడు. అందుకనే వారికి అగ్నివాసన అంటలేదు. ప్రైజ్ లార్డ్, దేవుడికి మహిమ. ఏడంతలు కాదు, వారిలో నూరంతల వేడిమి ఉంది. వాళ్ళని ఎక్కడ ఆ వాసన అంటలేదు అగ్ని. వాళ్ళ వెంట్రుకలకు కూడా ఏమాత్రమో ఆనలేదు. చూసారా, మన దేవుడు సమర్థుడు అన్నారు వాళ్ళు. మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఈ కరోనా బారి నుంచి రక్షించడానికి మన దేవుడు సమర్థుడు.
ఎక్కడ చింతించక దేవుని వైపు గురి పెట్టు ప్రార్థన ఇసుకక ప్రార్థన చేయి ఎడతెగ్గక ప్రార్థన చేయి బలమైన ప్రార్థన అవసరం ఈ దినాల్లో కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఇక్కడ చూసినట్లయితే నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆశ్రయము కలుగుతుంది ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలుగుతుంది కనుక దేవుని సొత్తైన ప్రజలారా ఆయన కృప మనకు ఎంతైనా మనకు తోడుగా ఉంటుంది ఆయన వాత్సల్య బలము మనతో ఉంటుంది కనుక ఇక్కడ మనం చదువుకున్న రీతిగా మరి ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడు ఎవడు ఆయన కొరకు ప్రయాసపడి వాళ్ళు నీతి నియమంగా యథార్థత హృదయం కలిగి భయభక్తులు కలిగి నమ్మకంతో జీవించే వాళ్ళే దేవుని యొక్క సన్నిధిలో నివసిస్తారు వారి నివాసం ఎక్కడై ఉంటుందంటే దేవుని సన్నిధిలో ఉంటుంది నివాసానికి యోగ్యమైన దేవుని సన్నిధి మన హృదయం తెప్పరిల్లాలన్న మన బాధలు పోవాలన్న మన కష్టాలు తీరాలన్న ఈ కరోనా తెగుల నుంచి విడుదల పొందాలన్న ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఆయన సన్నిధిలో మనము నిలిచినప్పుడే ఆ సహవాసములో మనము జీవించినప్పుడే కనుక 24వ అధ్యాయం 4వ వాక్యం కీర్తన గ్రంథం ఇక్కడ చదువుకున్నట్లయితే అర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఇటు ఎక్కాలంటే ఎలా ఉండాలో తెలుసా ఆయన మరి పర్వతమునకు ఎక్కాలని మనం ఆశపడినట్లయితే మనం ఎలా ఉండాలో నేర్పిస్తా ఉన్నాడు చూడండి ఇక్కడ 4వ వాక్యము చాలా వీలువైనది వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువారే చూసారండి శుద్ధమైన హృదయం నిర్దోషమైన మనసు కపటం ఉండకూడదు దేవునితో మనం ప్రయాణం చేయాలంటే నిర్దోషత్వము అవసరం దాన్ని చేపట్టాల ఆ అట్టి మనసు దేవునికి ఇష్టం అట్టి మనసు ప్రభువుది నిర్దోషమైన మనసు క్రీస్తు యేసునకు కలిగిన మనసుది ఆ మనసును మీరు కలిగి ఉండమంటాడు అపొస్తలుల పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కనుక నిర్దోషమైన మనసు దేవునిది ఆ అట్టి మనసు మనకు కూడా ఉంటే మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన స్థలములో నివసించగలం నిలవగలం ఆయన సన్నిధిలో నిలవాలి అందుకే నేను కీర్తన ఫస్ట్ కీర్తన రాసుకున్నా నిలుపుమా దేవాని సన్నిధిలో అల్పయు ఓ మేఘయు నీవే దేవా ఆదియు అంతము నీవే ప్రభువా ఆయన ఆది అంతమై ఉన్న దేవుడు మనకు మన సృజించిన సృష్టికర్త మన విమోచకుడు మన ప్రాణదాత మన జీవాధిపతి ఆయన పరిశుద్ధ స్థలములో నిలవాలంటే ఆయన పరిశుద్ధ స్థలములో మనం నిలిచి ప్రార్థన చేయాలంటే మనకు నిర్దోషమైన మనసు ఉండాలి మనం ఎప్పుడూ కూడా కపటముగా ప్రమాణము చేయకూడదు చాలామంది దేవుడు చూన వచ్చాడని ఏదేదో చేస్తూ ఉంటారు కానీ సమస్తం ఆయనకి తెలుసు దేవునికి తెలియంది ఏమీ లేదు కనుక కపటం అనేది మనకు ఉండకూడదు ఆయన పర్వతానికి ఎక్కే వారిగా మనకి ఏమీ ఉండకూడదు అంటే కపటం ఉండకూడదు కపటముగా ప్రమాణం చేయకూడదు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆ యొక్క దేవుని సన్నిధిలో
నివాసం చేయగలడు, దేవునితో సహవాసం చేయగలడు, దేవునితో ఐక్యమై ఉంటాడు. అట్టి వారు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. ఐదో వాక్యములో వాడు యెహోవాలన ఆశీర్వదమునందును దేవుని చేత ఆశీర్వదం పొందువారు ఇళ్ళు ఎవరై అంటే యథార్థమైన మనసు యర్థమైన దానియందు మనసు పెట్టక యథార్థంగా జీవించిన వాళ్ళు యథార్థంగా జీవించుతారు. యర్థమైన వాటియందు మనసు పెట్టక యథార్థత కలిగి భయభక్తులు కలిగి దేవునితో కలిసి జీవిస్తారు. ఎవరే వాళ్ళంటే యర్థమైన దానియందు మనసు పెట్టక ఉండు వాళ్ళు, కపటము లేని వాళ్ళు, నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన అంటే ఈ చేతులతో మరి ఏవేమి పనులు చేస్తామో అయన్ని చేయకూడదు, నిర్దోషంగా ఉండాలి చేతులు. వ్యర్థమైన జీవితం జీవించకూడదు ఈ చేతులతో, మరి నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయం కలిగి ఆయన ఎతకాలి, నిరీక్షణ కలిగి జీవించాలి, నిరీక్షణతో ఎదురు చూడాలి, ప్రభు కొరకు వేచి ఉండాలి. ఇలాంటి వాళ్ళే పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాళ్ళు. దేవుని యొక్క పర్వతము ఎక్కదగిన వాళ్ళు, మెట్లు మెట్లుగా ఒక్కొక్క అంచెలంచెలుగా ఎదుగుతారు ఎదుగుతారు. ప్రే దేవుని బిడ్డలారా, వీరినే దేవుడంట ఆశీర్వదిస్తాడంట. ఇట్టి వారిని కపటము కలిగి యథార్థమైన హృదయం లేక మరి చెడిన హృదయము, చెడిన మనసు ఇవన్నీ కలిగిన వాళ్ళు ఆ యొక్క పర్వతానికి ఎక్కదగిన వారు కాదు. దేవుని పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాళ్ళు కాదు, నిలిచేవాళ్ళు కాదు. ఆయన సన్నిధి పరిశుద్ధ, అతి పరిశుద్ధమైన సన్నిధి. ఆ ధవలమైన సింహాసనం ఎదుట మనం చేరి ఆయన ఆరాధించే వారిని ఎట్లా ఉండాలంటే నిష్కపటమైన హృదయం, నిర్మలంగా ఉండాలి. దేవుని హృదయము ఎలాంటిదో ఎరిగి ప్రయాణం చేయాలి. కనుక ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అట్టి వారంట యెహోవాలన ఆశీర్వాదం పొందుతారంట, అట్టి వారు రక్షింపబడతారంట, అట్టి వారంట నీతి మత్యము కలిగిన వారై ఉంటారంట. ఇన్ని క్వాలిఫికేషన్ ఉంటేనే దేవుని యొక్క పర్వతానికి మనం ఎక్కుతాం. చాలామంది అనుకుంటున్నారు, మేము దేవుని సన్నిధిలో మేము నివాసం చేస్తున్నాం, నిత్యము నిలుస్తున్నాము దేవుని సన్నిధిలో అనుకుంటున్నాం. కాదు, ఇవన్నీ ఉండాల. యథార్థమైన దాని యందు మనసు ఉండాలి, యర్థమైన దాని యందు ఉండకూడదు మనసు. మంచి 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 అనేది అలమటించుకోవాలి. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు మంచి కాపరి. మనకి యథార్థ హృదయంలో దేవుని సొత్తు, వారు చేయి ప్రతి పని దేవునికి ఇష్టమైన పనులు చేస్తారు. ఆరినంటాడు నాకు ఇష్టలు అంటాడు దేవుడు. భూమి మీద అట్టి వారు దేవునికి ఇష్టలు, ఆ ఇష్టలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమ కలిగిన రాజు గనుక సైన్యములకు అధిపతి అయిన యెహోవే మహిమాన్వితుడు, మహిమగల రాజు మన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన బలీయమైన రెక్కల కింద మనలను భద్రం చేస్తున్నాడు. దేవుని పిల్లలు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేనే లేదు. దేవుని పిల్లలకి
మహిమ శకేన మేఘం వారి చుట్టూ ఉంటుంది. మహిమాన్వితుడు దేవుడు మన దేవుడు. పగలు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభములో నడిపించిన దేవుడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అధికారులు అలాగనే నాయకులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎంతో మంది ఈ కరోనా గురించి ఎన్నో 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 అన్వేషిస్తున్నారు. మహా మహా మేధావులు కనుక ప్రియ నేస్తమా ఆయనను నీవు చేసే జాగర్తలు అవసరం. అధికారంగా ఒక ప్రకటన చేస్తే దాన్ని అమలు చేయాలి. మనము బయటికి వెళ్తే నిశ్చయముగా మాస్కులు ధరించాలి. మనము ఒకరికొకరము ఎడముగా ఉండాలి. ఒకరికొకరం దగ్గర ఉండి మాట్లాడుకోకూడదు. ఈ కరోనా విభాగం చూస్తే ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియని విషయాలు తాండవిస్తుంది. ప్రతి ఒక్కళ్ళలో ఉంది అని స్టేట్మెంట్ వస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. దేవుడు కాపాడతాడు. ఏ ఉపాయము మన గుడారం సమీపింపుకుండా చేస్తాడు. ఎప్పుడంటే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడ విశ్రమించువాడు. మనము దేవుని కలిగి ఉంటే ఏనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని పర్వతానికి ఎక్కుతాం, పరిశుద్ధ స్థలములో నిలుస్తాము, నివసిస్తాము, ఆయనతో ప్రయాణం చేస్తాము, ఈ భూలోకంలో సంతోషంగా ఆనందంగా జీవిస్తాం. ఆయన బ్లెస్సింగ్ ఆశీర్వాదం మనపై మెండుగా ఉంటుంది. కనుక దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన బిడ్డలను మనలను మన సంతతిని మన బంధువులను రక్త సంబంధులను వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరు కరోనా ఈ విషయం దీంట్లో ఇరుక్కుపోకుండా దాని తాగిడికి ఎవరు బలి పోకుండా మనం ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. ప్రభుని ఆశ్రయించాలి. ప్రభు బ్లెస్సింగ్ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. మరి దేవుని యొక్క యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, ఆయన వలన రక్షణ పొందును. అట్టి కృప అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రియమిత్రమా, నా ప్రియ స్నేహితులారా, ప్రియ సహోదరి సోదరులారా, ఈ కరోనా విషయంలో మీ ఇళ్లల్లో ఉండి దాగి ఉండి ప్రభుని ఆరాధించండి, మహిమపరచండి. మీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు. ఈ దినమున నిలేఖన సత్యములు నాయన మా హృదయాల్లో పల్లింపొచ్చాయండి. ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. ఈ కరోనా తాకిడి లేకుండా నాయన మీరు మహోన్నతుడవు గనుక మీ సాటును నివసించు భాగ్యం దయచేయండి. సర్వశక్తుడవు మంత్రుడవు మీరే గనుక, మమ్మల్ని రక్షించు దేవుడవు మీరే గనుక, మా గుడారమును ఆ అపాయం ఏమి రాకుండా కాపాడే దేవుడవు నీవే కనుక మీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అట్టి భాగ్యము అట్టి కృప మాకు దయచేయమని, ఏలాంటిది లేకుండా ప్రభువ దేశమును కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉనుగాక. ఆమెన్. 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 గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.